ఒకడు పత్తగారితో గుద్దెళ్ళిపోయాడు సార్. నంబర్ నోట్ చేశారా? దూరం నుంచి చూడలేదు సార్. గాడ్ షీఈస్ బ్లీడింగ్ హెవీలీ. ఎత్తండి ఎత్తండి. ఉండండి సార్, ఆటో తీసుకొస్తాను. మదర్ యు బీ హియర్, ఐల్ కమ్ ఓకే. నేను వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తాను. అమ్మా అమ్మా, ఎమర్జెన్సీ అమ్మా, యాక్సిడెంట్ అయింది, త్వరగా వచ్చి చూడండి అమ్మా. సార్ చేయవదరండి. ఈ అమ్మాయి మీ రిలేటివా? తన పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి, షీఈస్ డెడ్. తీసుకెళ్ళండి. సార్ స్ట్రైట్గా వచ్చి రైట్కి రండి. హలో, నా కూతురు ఏది? అయ్యా, నా కూతురు ఎక్కడ? చనిపోయింది. ఎవరైనా నా కూతురు కాపాడండి అయ్యా, కాపాడండి అబ్బా. నా చిట్టు తల్లి భవానీ వెళ్ళిపోయావా? నారణి వెళ్ళిపోయావా తల్లి?
ఓ కాల్ షీట్కి 9,000 ఆ పని సరిగా చేసావు ఇక్కడికి వచ్చి ముష్టెత్తుకుంటున్నావు నీ వల్ల నా ఉద్యోగం ఊడేలా ఉందిరా ఇందాక ఎందుకు అలా బిహేవ్ చేశావు తెలుసారా దాన్ని ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారని ఈ బైక్ కొన్ని పట్టుకుని ఇలా కొడుతున్నావు చచ్చింది మళ్ళీ మనందరం బ్రతుకుతున్నామే ఈ బ్రతుక్కి అర్థమేంటి నువ్వెందుకు పుట్టావు నువ్వు కాలేజ్కి వెళ్ళడం ఎందుకని నేను ఎందుకు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను అదిగో అతనున్నాడే అతను వాయించే మ్యూజిక్కి మీనింగ్ ఏమి సో సిగరెట్ ఉందా ఎక్స్క్యూజ్ మీ మీరు ప్లే చేసిన పాట విన్నాను బ్లిస్ఫుల్ దాని గురించి అక్కడ మా డిస్కషన్ చిల్లర ఒక 100 రూపాయలు ఉంటే ఇస్తారా థ్యాంక్స్ తాగడం తప్పు కదూ క్వశ్చన్స్కి సమాధానమే చెప్పాలని లేదు ఎవరికి హలో మాధవ్ గారు లిఫ్ట్ ఎప్పుడు రెడీ అవుతుంది వాళ్ళు రోజు రిపేర్ చేస్తూనే ఉన్నారు అది పనిచేసి రావడం లేదు ఇప్పుడేంటికి వచ్చాను ఇంకా ఏం తెల్ల ఏం తినాలో తెలియట్లా ఫ్రిడ్జ్ లో ఏముందో చూసుకొని ఇక్కడే కదా ఓపెనర్ పెట్టాను
అమ్మ నువ్వు ఫోన్ పెట్టమని నేను మడి మాడతాను. ఎవరు? హే మహేష్, ఇక్కడి నుంచి చేస్తున్నావు, మజలేదా? అటేం చూస్తున్నావు? ఎవరో తల కొడుతున్నారు. ఈ టైంలో బయటికి వెళ్ళకూడదని చెప్పానా? రా, ఇంటికి వచ్చాడా? మా ఇంటికి వచ్చి తలుపు తట్టాడు సార్. తలుపు తట్టాడా? ఎనీవే థ్యాంక్స్ సిద్ధార్థ్, ఇట్స్ ఓకే. అందరినీ రోడ్డు దాటిస్తావా? ఎందుకు, నువ్వే కదా అందరినీ తీసుకెళ్తావు. ఎందుకు పాప ఆగిపోయావు? ఎందుకు పూజ అంత తొందర? రే చిల్డ్రన్ తొందర, ఫోర్ క్వార్టర్ వస్తుంది. వెళ్ళిపోయినాడు, మళ్ళీ వచ్చాడంటరా? బాగా పాపకి చేయండి. ఏంది
నిన్నెవరు ఆపుతున్నారు? మిమ్మల్ని ఎవరు అడగడానికి లేరు. నా ధైర్యంతోనే ఇలా మాట్లాడుతున్నారు. ఎవరు అడుగుతారే? ఎవరున్నారు? ఏం చేస్తున్నావు? మూసుకుని పోరా. ఏమండి ఆయన ఎందుకు? ఆయన ఎవడేవాడు? అయ్యో నాకు నన్ను ఆయన అంటున్నావు, పక్కింటి ఉండి ఆయన అంటున్నావు. మహేష్ ఎంత చెప్పిన ఒకటిగా ఆడుకుంటావు. పద వెళదాం. ఏంటి సిద్ధార్థ్? మాధవ్ గారు ఓపెనర్ ఇస్తారా? ఓపెనరా? ప్లీజ్. ఈ ఇల్లు ఎప్పుడు కొన్నారా? మూడేళ్ళైంది. ఏ కాదు, మీరు ఇక్కడికి రాకముందు ఎవరైనా ఈ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారా? ఇది కొత్త ఇల్లు రా, మేమే ఫస్ట్ వచ్చాం.
కోరికలు తీరకుండా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు దయ్యాలుగా. నేను ధైర్యంగా ఉండడానికి నిన్ను రమ్మంటే? నాకు భయంగా ఉందిరా. నీ పక్కనే ఉన్నాను కదరా, ధైర్యంగా ఉండరా. నువ్వు ఎగ్జాసెస్ సినిమా చూసావా? అందులో దెయ్యం మెట్ల మీద తలకిందులుగా నోరు ముసుకుని నిద్రపోలేదా? తొయ్యకుండా పడుకోరా. నేను తొయ్యలేదురా. రే చెప్పాడు కదరా ఎందుకు రా తోస్తావు. నేను ఎప్పుడు తోశాను రా? నువ్వు తొయ్యలేదరా? నేను తొయ్యలేదురా. ఇలా రండి రా, రండి రండి. ఎవర్రా మీరు ఈ టైంలో ఎక్కడ చేస్తున్నారు? సార్ మాది డీసెంట్ ఫ్యామిలీ సార్. చూస్తేనే అర్థమవుతోంది సార్, ఈ ఇంట్లో దయ్యం ఉంది సార్. అవును సార్. ఎగ్జాస్టిస్ సినిమాలో మెట్ల మీద దయ్యం తలకిందులకు వస్తుందే, ఆ టైప్లో ఉన్నారా? ఏంట్రా సినిమా చూపిస్తున్నారా? సార్ కొంచెం మీ సెల్లిస్తారా? దేనికి? ఫ్రెండ్కి ఫోన్ చేసి డ్రెస్ తీసుకురమ్మని చెప్పాలి సార్. నమ్మండి సార్. అక్కడ ఏమైనా ఉందా? 304 ఎర్రగడ్డ మెట్ల హాస్పిటల్ ఫోన్ చేసి ఎవరైనా ఎస్కేప్ కనుక్కో సార్. మీ ఇద్దరు బయలుదేరు సార్. ఇళయరాజా గారికి కూడా ప్లే చేశాను సార్. ఇదొకటా సార్ కొంచెం సెల్లిస్తారా? నెంబర్ చెప్పు. 9176251213. టీ తాగితే బయలుదేరండి అయ్యా. పేపర్లో ఏముంటది? పక్కింటి విషయాలు తెలుసుకుంటే అంత పరమానందమా మీకు? ఇదిగోండి తీసుకోండి. సాల్వ్ చేయొచ్చు. ఎలా మావా? కొంచెం ఖర్చు అవుతుంది. నీకు ఎంత ఖర్చు అయినా పర్లేదురా, నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. చెప్పరా ఎలా సాల్వ్ చేస్తావు? ఆత్మల అమల. Thank you.
రే, 50,000 కట్ట తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టు. 50,000 రూపాయలు? ఇవరా కృతజ్ఞత. మీ సొంత ఊర్లో ఉన్న మీ ఇంటి తూర్పు దిక్కువైపున్న బావిలో ఒక ఆడబిడ్డ చేరింది. 27 సంవత్సరాలుగా అది అక్కడే దాగుంది. దాని మనసు నిండా క్రోధం. అది తీరలేదు గనకే నిన్ను వెతుక్కుంటొచ్చింది. ఆ క్రోధానికి కారణం మీ చుట్టాలెవరో ఎప్పుడో చేసిన పాపం. దాని కడుపులో 4 నెలల బిడ్డ. తల్లి బిడ్డ పెనవేసుకుని పడుకునున్నాడు. మధ్యలో మాట్లాడుకో. 10 సవరాల బంగారంతో ఉయ్యాల చేసివ్వండి. దాన్ని తీసుకువెళ్లి నిర్మానుష్యమైన అడవిలో పాతిపెట్టి తిరిగి చూడకుండా వస్తే ఈ ఇంట్లో జరిగే అక్రమాలు అరిష్టాలు పోతాయి. ఈ పరిహారం ఎప్పుడు చేయాలి? రేపే చేసేద్దాంరా. రాజేష్. Yes, ma'am. డబ్బులు ఎక్కడా? బ్యాగ్లో. బ్యాగ్లో లేవు. నేనేగా పెట్టాను. అయితే మరి ఎక్కడ పోయినట్టు? తన బ్యాగ్లో డబ్బులు పెట్టావు నేను చూశాను మేడం. బ్యాగ్లో పెట్టి ఇక్కడే పెట్టాను. అయితే మరి అవి ఏమైనట్టు? ఎక్కడ పోయింది? ఇక్కడే కదా పెట్టాను.
అబ్బా రాజేష్, రాజేష్. Yes, ma'am. హలో ఏంటి కాటం కింద కారు అడిగాను, కారు ఇచ్చారా? కారు ఇచ్చారు కదా. అది కారా? పెళ్లి రోజునే అగ్గి బిడ్డ చేతులు కారిచ్చి ఎవరిని ముంచాలని చూస్తున్నారా? అదే విధులనే మా వదిన గారు ఉన్నారు. నాలుగో ఇల్లు, ఎక్కడికి వెళ్ళావురా? వస్తానండి. థ్యాంక్స్ అండి. మహేష్, ఇక్కడేం చూస్తున్నావురా? పద వెళదాం. ఐదింటికే కోర్టుకి వచ్చేసాను. టైం బాగుండి, నా దగ్గర స్పేర్ కి ఉంది. కొత్తగా కన్వెన్షన్ పెట్టుకున్నావా? ఇల్లంతా చాలా నీట్ గా ఉంది. మహేష్ వాళ్ళమ్మ టీ ఇచ్చింది, నువ్వు తాగు. ఎందుకు వచ్చావమ్మా? ఎందుక, ఎన్నిసార్లు ఫోన్ చేశాను? ఎప్పుడు ఫోన్ చేసినా పెట్టేసే, తర్వాత మాట్లాడతాను, పది రోజుల తర్వాత మాట్లాడతాను అంటావు. అసలు ఏమైంది నీకు? నానెక్కడ? మచిలీపట్నం ఆడిట్కి వెళ్లారు. మెల్లగరా, ఏమైందిరా చీకట్లో? ఏం చూస్తున్నావు? ఏంట్రా? ఏమైంది? ముందు బయలుదేరమ్మా. ఏమంటున్నావురా? ఇంట్లో దెయ్యం ఉందమ్మా. ఏంటి? నిజం చెప్తున్నాను, ఇంట్లో దెయ్యం ఉంది. చే, ఏ ఏజ్ లో ఉన్నావురా? మాస్ కి శాటిలైట్ పంపించే ఈ రోజులో దయ్యాలేంటి? నీకు అర్జెంట్ గా పెళ్లి చేస్తే గాని మారేటట్లేవు. ఏయ్, ఎక్కడికి ఇప్పుడు? నువ్వు అక్కడే ఉండు. ప్రవీణ్ గారు, నాకు అర్జెంట్ గా ఒక బియర్ కావాలి. ఏంటి, బియరా? నా దగ్గర డైలీ నైట్ మాట మీద మీరు బియర్ తాగే విషయం నాకు తెలుసు. కాస్త మెల్లగా మాట్లాడు. నాకు అర్జెంట్ గా బియర్ కావాలి. ఈ టైంలో బియర్ అంటే? మాధవ్ గారు, ఉండు, ఇస్తాను. ఎక్కడికి వెళ్ళావురా? రే, ఇంట్లో ఏంట్రా ఈ పనులు? ఏ, ఎక్కడికి లాక్కి వెళ్తున్నావురా? ఎక్కడికో చెప్పమంటుంటే. ఏరా, నువ్వు బియర్ తాతావా? ఎన్ని రోజులుగా ఈ అలవాటు? ఏంటి నాన్న, తెలిస్తే ఏమవుతున్నావు? నిన్నే బియర్ తాతావా? నాన్నకు తెలిస్తే ఏమవుతుంది తెలుసా? హలో, మిస్సెస్ జానకి సుబ్రహ్మణ్యం స్పీకింగ్. మచిలీపట్నం కోస్ట్ గార్డ్ నుంచి డాక్టర్ సురేష్ మాట్లాడుతున్నాను. మచిలీపట్నమా? ఎస్ మ్యామ్. ఒక చిన్న ప్రాబ్లం, కంగారు పడకుండా వినండి. ఇక్కడికి ఆడిట్కి వచ్చిన మీ హస్బెండ్ సుబ్రహ్మణ్యం గారికి ఒక చిన్న మైనర్ యాక్సిడెంట్. ఎస్ మ్యామ్. ఆయన ఎడం కాలికి చిన్న హెర్లైన్ ఫ్రాక్చర్, ఇప్పుడు మా హాస్పిటల్లోనే ఉన్నారు. ఆయన్ని ఇంటికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు, ఇంట్లో ఎవరికి ఈ విషయం చెప్పొద్దంటున్నారు. బట్ ఈ నీడ్ సంబడీస్ అసిస్టెన్స్. మా హాస్పిటల్లో స్టాఫ్ ఫెసిలిటీ తక్కువ, సో ఎవరైనా వచ్చి ఆయన తీసుకువెళ్తే బాగుంటుంది. నా నంబర్ మీకు ఎలా తెలుసు? వెల్, మీ హస్బెండ్ అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు ఆయన పాకెట్ ని చెక్ చేస్తే అందులో ఉన్న డైరీలో మీ నంబర్ ఉంది మ్యామ్. సారీ టు డూ దట్. డాక్టర్. ఎస్ మ్యామ్. ఫోన్ మీ పక్కన మా అబ్బాయికి ఇస్తారా? మ్యామ్. రే సిద్ధార్థ్, గాడిద, ఏంట్రా నీ ఫ్రెండ్ తో కలిసి ఆటగాలు ఆడుతున్నావా? మీ నాన్న మచిలీపట్నం ఆడిట్ కి వెళ్లారని అబద్ధం చెప్పాను. ఆయన ఇంట్లో కూర్చొని 2020 క్రికెట్ చూస్తున్నారు. లీవ్ పెట్టి క్రికెట్ చూస్తే తిడతామని అబద్ధం చెప్పింది ఆయనే.
నువ్వేంట్రా పిచ్చి వేషాలు ఇస్తున్నావు? ఎందుకు నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలనుకుంటున్నావు? ముందు దయ్యం అన్నావు, ఇప్పుడు నాన్నకు యాక్సిడెంట్ అంటున్నావు. ఎందుకు ఇన్ని అబద్ధాలు? ఇంటికి అమ్మాయిలు ఏమైనా తీసుకొస్తున్నావా? అయ్యో అమ్మా, అలాంటిదే లేదు. మరేంటి, ముందు ఇంటికి రా, గంట కలిసి పిర్రవేద వార్త పెడతా. అయ్యో మ్యామ్, అక్కడ పెట్టదు. కూర్చోండి. ఇంటి వైపు రారా, చీపరకట తిరిగేసి దయ్యం వదిలిస్తాను. రే సిద్ధార్థ్ గాడిద, నేను మటన్ షాప్ లో ఉన్నాను, నీకేం తీసుకురావాలి, చికెనా మటనా? కొంచెం విషయం కొనే రసం పెట్టు. ప్రాబ్లం అన్సాల్వ్. ఐడియా ఇస్తున్నా. అయితే నువ్వు చెప్పు. చాలా డాష్ గా ఫోన్ చేసి మాట్లాడావు. నా సీరియస్ అర్థం కావట్లేదా? మా అమ్మకి ఏమైనా భయం ఉంది. ఆ దయ్యం అమ్మాయి ఏమన్నా చేస్తున్నాను, భయం ఉందిరా? అడవిలో ఒక పెద్ద లయన్ ఉండేది, అది అన్ని అనిమల్స్ తినేసేది. అప్పుడు ఒక కుందేలు ఏం చేసింది తెలుసా? సింహరాజా, సింహరాజా, నేను రోజు నీకు అనిమల్ పంపిస్తాను, నువ్వు దాన్ని తినేసే ఏం చెప్పిందంట. అప్పుడు సింహం ఏమనిందంటే, ఓ బుజ్జి కుందేలు. మీరు సిద్ధార్థ్ మదరా? అవును. ఏం లేదు, మొన్న చిల్లర లేదని సిద్ధార్థ్ ఒక 500 తీసుకున్నాడు. తను ఇంట్లో ఉన్నాడా? ఇది కొంచెం పట్టుకో బాబు. థాంక్స్. యూ వెల్కమ్ మ్యామ్. కాయగూరలు రేటు బాగా పెరిగింది బాబు. కమ్. ఏం కూర ఇదే? చెత్తకొప్పులం జరిగొచ్చావా? ముస్టోన్ అనుకున్నావా? ఎవరు తింటాడు? చెప్పింది కదండి నేను చేశాను. అయ్యో, ఇలా పొద్దునే తాగేదో చేయించుతున్నా. నోర్వే, నువ్వు బాగుపడవయ్యా, నాశనమైపోతావు. ఏంటయ్యా ఇలా కొడుతున్నావు? నీకు బుద్ధి లేదు? ఆడదాని మీద చేయి చేసుకుంటావా? ఇది నా పళ్ళం, కొడతాను చంపుతాను. అడగడానికి నువ్వెవరా? అయితే మాత్రం గొడ్డిన బాధనట్టు బాధిస్తావా? అయితే అయ్యో అమ్మా, మీరు వెళ్ళిపోండి. ఈయన మృగం. ఏయ్, నేను మృగన్నా? మొగుడే, నా ఇష్టం వచ్చినట్టు కొడతాను. ఏం చేస్తా? పోలీసులకు ఫోన్ చేస్తాను. చేసుకోపా. శరత్ గారు, మీరు పైకి వచ్చేయండి. ఫోన్ చేసి చెప్పే చూద్దాం. ఏంటి బెదిరిస్తున్నాను అనుకుంటున్నావా? పని చెప్తా. చెప్పే చూద్దాం. ఎవరైనా తలుపు తీయండి. ఎక్కడ? బాత్రూమ్ లో. ఎవరైనా పెరక నుంచి చూసినట్టు అనిపించినా? ఏంటి, కొంచెం ఆలోచించి చెప్పమ్మా. బాత్రూమ్ లోకి ఎవరు వస్తారా? ఏంట్రా, ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఏం చేస్తున్నావు? ఏంట్రా, దెబ్బలా తగిలింది? ఇదిగో ఈ సోప్ ఉంది కదా, దీన్ని తీస్తే చేయి జారి కింద పడింది. నేను తీసుకుందామని వంగాను, సోప్ మీద కాలు పెడితే జారి. Thank you.
సిద్ధార్థ్ టీ తాగరా. ఏమైందిరా నీకు, ఎందుకు కొన్ని రోజులుగా అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదమ్మా. మరి ఆ చెప్పేవారిదిరా? నాకు తెలిసిన అమ్మాయిది. పోనీ నేను అమ్మాయిని కలవనా? తను చచ్చిపోయింది. కానీ తను చచ్చిపోయి చచ్చిపోయి వదిలే. నేను ఇక్కడ ఉండడం నీకు ఇబ్బందిగా ఉందా? నువ్వంటే నాకు ప్రాణం అమ్మా. సరే పో, టికెట్ కొనుక్కురా, నేను ఇవాళ మధ్యాహ్నం బస్కే వెళ్తాను. నిజంగా? మంచి రిక్లైనింగ్ సీట్ ఉన్న బస్ బుక్ చేయి. 12 గంటల జర్నీ, వెన్న నొప్పిడుతుంది. పైన స్టార్స్ ఉంటాయి, దానికి పైన మిల్కీ వే, ఆ పైన లెక్కలేనన్ని గ్యాలక్సీస్, ఆ పైన ఏముంటుంది? దేవుడు ఉన్నాడా? అక్కడ ఆయన ఏంటి చేరేసి కూర్చున్నాడా? పగ తీర్చుకుంటానే.
పోయిన వారు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయి కూడా చచ్చిపోయింది. మన పచ్చడి గురించి అడుగుతున్నారు. ఆటోలోనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. వాడి పేరు వాడి పేరు ఓబులేసు. ఆ టీ కొట్టు దగ్గర కూర్చోనుంటాడు, వెళ్ళి చూడండి. ఎందుకు ఫాలో అవుతున్నారు అన్న? నేను మీకు గుర్తున్నానా? లేదు అన్న. మీరే కదా యాక్సిడెంట్ అని అమ్మాయిని ఆటోలో తీసుకెళ్లి. ఆ రోజు మొదలైంది తల్లపి. పోలీసు వాళ్ళు ప్రతిరోజు ఆకార ఈకారాన్ని ప్రశ్నలు వేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. అన్న, ఆ అమ్మాయి ఇంత అడ్రస్ తెలుసా? తెలియదు. ఏంటది ఇది? తీసుకుని కొంచెం అడ్రస్ చెప్పన్నా. పోరా, ఆటో వాడంటే బుష్టడం అనుకున్నావా? డబ్బులు ఇస్తున్నావు, రోజుకి 500 చాలు మాకు, అది మేము సంపాదించుకోగలం. వెళ్ళండి ఇక్కడి నుంచి. అన్న సారీ, అన్న ఏదో తెలియక అన్నాడు. ఏం చేయాలో చెప్పనా చేస్తాం. డై, ఏమనుకుంటున్నారు అసలు? 80 డబ్బులు ఇస్తున్నారు, నువ్వేమో 1,000 రూపాయలు ఇస్తా అంటారు. అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి 10,000 కట్టిస్తున్నాడు, నేనేమన్నా బిచ్చగాడా? ఆయన డబ్బులు ఇచ్చారు. వాడికి పిచ్చి పెట్టినట్టుంది. వాళ్ళ అమ్మాయిని చెప్పినని కనిపెట్టాలంట. ఉదయాన్నే 6 గంటలకు వచ్చి ఏం కారు, ఏం కలరు, ఏం నెంబర్ అని పోలీసు వాళ్ళలాగా ప్రశ్న వేసి నన్ను చంపుకు తింటున్నాడు. 2 రోజులుగా అడ్రస్ లేడు, ఇప్పుడు నువ్వు వచ్చావు. అన్న ప్లీజ్ అన్న, దయచేసి చెప్పన్నా. ఏంటి, డబ్బులతో పని జరగలేదని కాళ్ళబేరానికి వచ్చావా? ప్లీజ్ అన్న, ఆయన అడ్రస్ ఇవ్వండి అన్న. అన్న ప్లీజ్ అన్న, చెప్పనా. ఈ ఐస్ ఫ్యాక్టరీ ఓనర్ లేరా? ఆ అమ్మాయి మొహం చూసావా? హాస్పిటల్లో ఉన్న మీ అమ్మ మొహం చూసావా? మానిటర్ 100 ml ఇవ్వండి. ఓకే డాక్టర్. డాక్టర్, నథింగ్ టు వరీ, షీల్ బి ఆల్రెడీ ఇన్ 2 డేస్. ఎప్పుడు డిశ్చార్జ్ డాక్టర్? 3 డేస్ లో. ఎవరు మీరు? సిద్ధార్థ ఫ్రెండ్ డాక్టర్. ఇంత క్రౌడ్ వద్దు, ఈవిడ సన్ని తప్ప ఇంకెవరిని అలౌ చేయొద్దు. ఓకే డాక్టర్, కొంచెం ప్లీజ్ బయట ఉంటారా? నేనంతా రెడీ చేశాను. ఇంకా 3 రోజుల్లో మనం ఏదో ఒకటి చేయాలరా. ఏంటి ప్లాటో, అందరూ భోంచేశారా? చేశాం, బట్ నేనింకా చేయలేదే. ఒక 500 ఇవ్వండి. బ్రో, బుర్ర వేడెక్కిపోయింది, చిరాకు పెట్టకుండా. ఏంటి సార్ ఇలా జరిగింది? రే, ఆల్రెడీ సార్ చెప్పారు కదా, లైఫ్ లో ఫెయిలియర్స్ చాలా కామన్ అని. ఏం చేయబోతున్నారు సార్? దీంతో ఏం చేస్తారు సార్? దొంగతనం సార్. దొంగతనం తప్పు కదా? తాళం వేసిన ఇంట్లో దొంగిలించడమే తప్పు.
నా కూతురు నీ ఇంట్లో ఉందా? రావయ్య, నీ కూతురిని చూపిస్తాను, దాన్ని నువ్వే తీసుకెళ్ళిపో. రా. నేను వెళ్ళాలి. మీ అమ్మాయిని తీసుకోండి. రే, తప్పుకోరా. చెప్పేది నీకే. రే, నా కూతురు దగ్గరికి వెళ్ళాలరా, దారదలు. నీ కూతురు ఇక్కడే ఉందయ్యా, తీసుకుపో. రే, ఎవరుకుంటున్నారా? అర్ధరాత్రి వచ్చి రౌడీస చేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. మనిషిలో ఉన్నాను, మృగంలో మార్చకండి. ఏం చేస్తావయ్యా? రాయ్, నేను మనిషిలోనే ఉన్నా. నీ కూతురు చావబోతుకులు అంటే మానవత్వంతో కాపాడాలనుకున్నాను. కానీ తరు, నా కూతురు చచ్చిపోయింది కదరా, నువ్వే కదరా తన్ని హాస్పిటల్కి తీసుకెళ్లావు. నీకు ఎంత డబ్బు కావాలరా? ఎంత డబ్బు కావాలి? కావాల్సిన డబ్బు అడుగు. అలా కాకుండా పిశాచ్ అయింది, దయ్యం అయింది, అదయింది అని ఎందుకు తప్పు తప్పుగా మాట్లాడు? ఎవరు తప్పు తప్పుగా మాట్లాడుతారు? కాసేపు ఇక్కడ కూర్చొని చూడు. నీ కూతురు ఏం చేస్తుందో తెలుసు. కూతురు మీద లేనిపోలేదు చెప్పొద్దు. నిజమే చెప్తున్నానయ్యా, నీ కూతురు ఇక్కడే దాకునుంది, తను తీసుకెళ్ళి. అమ్మరా, హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. అమ్మా, ఏ రావయ్య, మా అమ్మ నువ్వే అడుగు, నీ కూతురు ఏం చేస్తుందో నువ్వే అడుగు. అమ్మా, నిన్నెవరమ్మ బాత్రూంలో తోసింది, ఎవరు చంపాలని చూసింది? నేను స్పీకర్లో పడతాను, గట్టిగా చెప్పు, అందరికీ తెలియాలి. చెప్పమ్మా, ఆ దయ్యమే కదా, ఆ దయ్యమే కదా నేను చంపాలని చూసింది. అది దయ్యం కాదురా, నువ్వు అన్నావు కదా మన ఇంట్లో ఏదో ఉందని, దాన్ని నేను కళ్ళారా చూశాను.
అయ్యో చిచ్చితల్లి, అమ్మా నా బంగారం, అమ్మా అమ్మా నారాయణ వచ్చేదమ్మా, నాన్న దగ్గరికి రామా భవాని, అమ్మా అమ్మా మన ఇంటికి పోదాం రా అబ్బా, ఇట్లా ఎవరు లేరమ్మా, అమ్మా మరి ఫ్యాక్టరీకి వెళ్దాం రా అబ్బా, తల్లి నాలుగు నడుమ్మా, అమ్మా నాలుగు తోడుగా ఫ్యాక్టరీలో ఉందిగట రా తల్లి, అమ్మా తల్లి ఎంతగా ప్రతిపాదిస్తారమ్మా, ఇక్కడ మనకు అయిన వాళ్ళు అంటే ఎవరు లేరు కదమ్మా, ఈ బాబు పాపం చాలా మంచివాడమ్మా, నీకు నీకు దెబ్బ తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్చాడు కదమ్మా, నేను గట్టిగా మాట్లాడితే మాట్లాడుతూ మాట్లాడుతున్నా గట్టిగా మాట్లాడుతున్నాను అంటావు కదా తల్లి, ఇక్కడ వీళ్ళకి భారంగా ఎందుకమ్మా ఉండడు, రా తల్లి పోదాం మన ఇంటికి పోదాంమ్మా, అమ్మా ఎదుటి వాళ్ళకి కష్టం కలిగించకూడదు తల్లి, అమ్మా అమ్మా భవానీ నా తల్లి వచ్చాయమ్మా, నాన్నతో వచ్చాయమ్మా, అయ్యో తల్లి అమ్మా నాన్న మొహం చూడడానికి నీకు ఇష్టం లేదమ్మా, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నానమ్మా, నాకంటూ ఎవరున్నారు చెప్పు, మనం మన ఇంటికి పోదాం రామా, నీ చేయి పట్టుకు తీసుకుపోతాను, మన ఇంట్లో నువ్వు నాకు తోడుగా ఉండమ్మా, భవానీ నేను అనాథన అయిపోయాను, నేను అనాథన అయిపోయానమ్మా, దేవుడా నా కూతురు చేతులు ఇలాగానే చూడాలి తల్లి, అమ్మా నాకేం తిరుగు లేదమ్మా, చిటికడు విషమో లేదా దేనికో దానికి ఉరేసుకుని నేను నీతో వచ్చేస్తాను తల్లి, కానీ నేను చేయాల్సిన పనులు మిగులొద్దమ్మా, అందుకే కవనాను నిన్ను నా నుంచి దూరం చేశాడు చూడు, వాడి ఆనవాళ్ళు చూపించు తల్లి, వాడి వాడి కత్తితో చంపేస్తానమ్మా, అమ్మా అమ్మా భవానీ నా తల్లి, టీట అయితే బయలుదేరండి అయ్యా, బెంచీలు అరిగిపోతున్నాయి ఇక్కడ, కాకర్లేదు సార్, బాబు నువ్వేం చేస్తూ ఉంటావు? నేను ఒక వయలనిస్ట్ సార్. ఈ లైట్ మ్యూజిక్ లో వాయిస్తారే? కాదు సార్, మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఇళయరాజా గారి దగ్గర కూడా వాయించాను సార్. సార్ నన్ను క్షమించాను సార్, నేను చాలా వైలెంట్ గా బిహేవ్ చేశాను. పర్వాలేదు బాబు. లేదు సార్, మీ అమ్మాయిని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఏం జరిగిందో తెలుసుకోకుండా అపార్థం చేసుకుని క్షమించండి సార్. మీ అమ్మాయి బ్రతుకుంటే తన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమని మీ కాళ్ళ మీద పడండేవాడు సార్. బాబు ఇప్పుడు నాకు అర్థమైంది, తను ఎందుకు నీ ఇల్లు వదిలి రానంటోందో. పెళ్లి చేసుకో తల్లి అని ఎన్నిసార్లు అడిగాను, నా మనసుకి నచ్చిన వాడు దొరికిన తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అన్నది. ఇకపైన నా భవానీ మీ ఇంట్లో ఉండదు సార్. ఈరోజు సాయంత్రమే తన బాడీని కాల్ చేస్తా. సార్ వద్దు సార్, ఇన్ని రోజులు మీ అమ్మాయిని ఇంటి నుంచి తరిమేద్దామని కష్టపడ్డాను, కుదరలేదు. మీరు కాల్ చేస్తే వెళ్ళిపోతుంది సార్, కానీ నాకు తెలుసు మన ఇద్దరు మనసులు బాధపడతాయి. నాకు 3 రోజులు టైం ఇవ్వండి సార్, మీ అమ్మాయిని చంపిన వాడిని వెతికి పట్టుకుని మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. నేను చెప్పేది వినండి సార్, మన ఇద్దరం కలిసి వాడికి శిక్ష పడేలా చేద్దాం, ఆ తర్వాత భవానీని దహనం చేద్దాం. ప్లీజ్ సార్ ఒక 3 రోజులు ఓపిక పట్టండి సార్. కత్తి ఇవ్వండి బాబు. నా మాట నా కత్తి చేయండి,
తీసారు ఆ కత్తి నాకు ఇచ్చేయండి సార్. ఏంటయ్యా సార్ ఎఫ్ఐఆర్ వేయకుండా చూసుకోండి సార్. వీడు చేసిన పనికి నీకు కూడా ఎఫ్ఐఆర్ వేయాలి. వెళ్ళి అక్కడ కూర్చో. అన్న లోపలే ఉన్నాడ్రా. అన్నని పిలవరా? అన్నా, అన్న పిలుస్తున్నాడన్నా. అమ్మని చెప్పింది నువ్వే కదా సార్. ఎవరు సార్ మీరు? కట్టి తీయండి. చెప్పరా సార్, 12వ తారీఖు ఉదయం నువ్వే కదా అమ్మని పిలిచి చంపింది. అయ్యో, నేను ఎవరిని చంపలేదు, నా కూతురు మీద ఒట్టు సార్. నువ్వే కదా మెకానిక్ షెడ్ నుంచి కారు తీసుకొచ్చింది. చెప్పరా నిజం చెప్పు సార్. ఎవరితోనూ అనకండి సార్,
నా పెళ్ళానికి తెలిస్తే విషయం తాగిచ్చేస్తుంది. అది పచ్చకలర్ కరేగా? అవును సార్. హిమాయత్ నగర్ లో ఫాస్ట్ గా వచ్చావు కదా? అవును సార్. అక్కడ ఒక అమ్మాయిని గుర్తురా? నిజం చెప్తున్నాను, నేను ఎవరిని గుర్తలేదు. నువ్వు అబద్ధం చెప్పావంటే నీ గొంతు కోసేయండి సార్, కోసేయండి. నేను చెప్పేది పూర్తిగా విని కోసేయండి. ఇప్పుడు మీ కళ్ళతో చూశారు కదా, అదే సార్ నిజం. రే, ఏమంటున్నారా? ఏది నిజం? పడుకునుందే తనే నా పెళ్ళం, కానీ ఆ పాప మా బిడ్డ కాదు. మాకు 13 ఏళ్ల తర్వాత ఒక బిడ్డ పుట్టింది, కానీ పుట్టగానే చనిపోయింది. ఏం చేయాలో తోచలేదు. నాకు తెలిసిందల్లా దొంగతనమే సార్. గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్లి కవల పిల్లల వార్డులో ఉన్న ఒక పిల్లని ఎత్తుకొచ్చేశాను. నేను చెప్పేదంతా నిజం సార్. దయచేసి బిడ్డను మా నుంచి దూరం చేయకండి సార్. నా పిల్లలు చచ్చిపోతుంది సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నిజంగా నేను ఎవరిని చంపలేదు సార్. నేను చెప్పేది నమ్మండి. ఏ సరస్సు, ఏంటన్నా? ఆ రోజు మనం హాస్పిటల్ నుంచి ఒక బిడ్డను తీసుకొచ్చాం కదా. నేను ఎక్కడ వచ్చాను? నాకు తెలియదు. ఏ, ఇతను మన ఫ్రెండే, మా పిన్ని కూతురు. ఏ, ఒక నిమిషం ఆగవే. ఆ రోజు హిమాయత్ నగర్ వెళ్తున్నప్పుడు నువ్వు ఏదైనా యాక్సిడెంట్ చూసావా? ఒక అమ్మాయి కదా. అమ్మాయి నువ్వు చూసావా? స్కూటర్ నుంచి కింద పడింది ఆవిడేనా? అవును. మీరు యాక్సిడెంట్ చూసారా? చూసాను. ఏం చూసా చెప్పండి. ఏదైనా క్లూ దొరికిందా? దొరికింది. నెక్స్ట్ టైం చేయబోతున్నావురా. ఒక నిమిషం, నా సెల్ ఎక్కడ? లోపల ఉంది. అన్నా, ఇదేం కలర్?
బాబు, మీ అమ్మాయిని చంపిన వాడిని కనిపెట్టేశాను సార్. ఎవడురా వాడు? ఎవడు వాడు? నేనే సార్ ఆ పాపత్మని, నేనే సార్ మీ అమ్మాయిని చంపింది, నేనే సార్ మీరు వెతికి అత్తకుంటున్నాను, చంపండి సార్, చంపండి సార్. కాదు, నువ్వు చంపుకుంటావరా? నువ్వు బంగారవరా? నువ్వు బంగారం, నువ్వు ఆ పని చేస్తుంటావరా? లేదు సార్, నేనే సార్ మీ అమ్మాయిని చంపింది. ఆ రస్పుత్ర సార్. కోర్టు గో పగులుతే రెడ్ సిగ్నల్ సార్, కనపట్టాలా? ఏమంటుంది సార్? ప్లీజ్ సార్, సారీ సార్, సారీ సార్. నువ్వు చంపిన నా కూతురే నేను అంతగా ఇష్టపడుతుంటే నేనెలా చంపగలనరా? వారి భగవంతుడా, ఎందుకు వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు? ఎందుకు నా బిడ్డల్ని వేరు చేశావురా? ఎందుకు వేరు చేశావు నా బిడ్డల్ని? ఎందుకు రా వేరు చేశావు? ఒక చిన్న తప్పు చేస్తే క్షమించను ఈ లోకంలో, చంపేసి నన్ను సార్ మీ అమ్మాయిని క్షమించాను సార్. నేను తట్టుకోలేను సార్. ఎక్కడికి రా? నేను ముక్కలు ముక్కలుగా నరికి మీ కూతురు పక్కన పాతేయండి సార్. నా గుడిలో పాతి పెట్టండి సార్. ఇదిగోండి సార్ మీ కత్తి. అమ్మా భవానీ, నా తల్లి, తొందరపడి నేను నిన్ను కాల్చుండేవాడమ్మా. రే రే, నేను నా తల్లిని పాతి పెట్టలేదురా? నా చిట్టుదల్లి ఈ మట్టిలో కలిసిపోలేదురా? నా బంధువులు కళ్ళు కప్పడం కోసం ఈ సమాధి కట్టి, ఈ సమాధి కట్టి నీ నాన్న నాటకవురా? నా కూతుర్ని చంపిన వాడిని చంపేంత వరకు నా భవానీని పాతి పెట్టడానికి నాకు మనసు రాలేదురా సార్. రా, నా కూతుర్ని చూస్తున్నట్రా.
ఆ